రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకుని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీటు, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్ గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR-27 కింద కలెక్టర్ అకౌంట్లోకి డబ్బులు పడిపోయేటి, కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ముందుకు వెళ్లిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళను ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్లేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేవి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ, ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందు వలన ఈ రోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈ రోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్ గా ఈ రోజు పడుకోగలుగుతా ఉన్నారు. అధికారం సస్పెండ్ చేస్తానంటున్నాడు. అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం. May 13 ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. May 13 నుంచి ఈ వాలెట్కి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. May 13 ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. May 13 నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి, ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని. అంటే అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తప్పు ఎక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. మరి ఎప్పుడు కూడా మరి నేను వస్తే పనిచేసేవాడు పనిచేయడని చెప్పి మరి గతంలో పెద్దగా పట్టించుకోకుండా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిని చూసాం. మరి ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళ లోతు నేలల్లో దిగి మరి ఒక చేయకూడని కామెంట్ ఒకటి బుడమేరుకి లాకులు ఎత్తేసి మరి ఈ విధ్వంసం అంతా జరగడానికి కారణమైంది. కేవలం ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం ఇవన్నీ చేశారని. బుడమేరు అనేది ఖమ్మం జిల్లాలో అక్కడ ప్రారంభమై మైలవరం మీదుగా ఇలా అజిత్ సింగ్ నగర్ మీదుగా అలా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొల్లేరులో కలిసి అంటే ఇప్పుడు జిల్లాలన్నీ తారుమారు తక్కుమారు అయిపోయినాయి అనుకోండి. కృష్ణా జిల్లా, ఉమ్మడి గోదావరి జిల్లా వీటిలోంచి వచ్చి ముఖ్యంగా అదంతా వచ్చి కొల్లేరులో కలుస్తుంది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది. కృష్ణా నది డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తుంది. అసలు దానికి దీనికి సంబంధం లేదు, అసలు దానికి గేట్ లేదు. మరి గేట్ లేని మరి ఆ బుడమేరుని ఏదో గేట్ ఉంటుంది కదా అని చెప్పి ఊహించేసుకుని మరి ఇలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడవచ్చు, కానీ ఇలాగ బుడమేరని బుడమేరు గేట్లని ఆ గేట్లు ఎత్తేస్తే అసలు బుడమేరుకి అక్కడ కృష్ణానది సంబంధం లేదు. అసలు బుడమేరు అక్కడ కృష్ణానదిలో కలవదు. సో ఈయనేమో ఇల్లు కృష్ణొడ్డున ఉంది, సరే అది రెంటెడ్ ప్లేసు, ఏదో అవసరార్థం తీసుకున్నారు, మునిగింది, ఏముంది అందులో? అమరావతి అనేది చుక్క నీరు నిలవలేదు. ఏది రాజధాని, క్యాపిటల్ రీజియన్ ఏరియా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం సెలెక్ట్ చేశారో
అక్కడ చుక్క నీరు నిలవలేదు. ఏదో గ్రాఫిక్స్ లో అక్కడక్కడ ఈయన ఎక్కడో నీళ్లు తీసి ఈ బిల్డింగ్ దగ్గర కలిపితే కలపచ్చు, కానీ సాక్షిలో ఎక్కడ నీళ్ళు అనేది కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదు. ఈ కృష్ణానది ఒడ్డున కరకట్టకి నదికి మధ్యన కొన్ని కట్టడాలు ఎప్పుడో కట్టారు, 2000 సంవత్సరంలోనే కట్టారు. ఏది ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోక ముందు ఉంది. సరే వాస్తు భవంతో అద్దె తీసుకున్నారా, ఏదో అయింది, కట్టక అవతల అన్నీ మునిగినాయి. అన్నీ మునిగితే ముఖ్యమంత్రి గారు ఇల్లు అని చెప్పి కృష్ణవేనమ్మ కరుణించి ఏం వదిలేదు. పక్కన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం మునిగింది, ఆ పక్కన ఉన్న ఇతరుల గెస్ట్ హౌస్లు మునిగింది, బెదవాడ క్లబ్ మునిగింది, అలాగే ఈ నీళ్ళు కూడా మునుగుతుంది. ఏముంది అందులో? దానికోసం ఈ ఇల్లు మునగకుండా ఉండడానికి లక్షలాది మందిని ముంచేశాడని చెప్పి ఇలాగా అపరిపక్వతతో మాట్లాడటం, మరి ఒక 5 ఏళ్ళు మరి ఒక ముఖ్యమంత్రి గిరి చేసిన తర్వాత దానికి ముందు మాట్లాడితే వేరే విషయం, కానీ ఇప్పుడు కూడా అలా మాట్లాడటం మరి ఏమో ఎందుకు ఊరికి ఎక్కువ కామెంట్లు, కానీ ఆయన సొంత పరిజ్ఞానానికే మనం వదిలేద్దాం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, అభినందించవలసింది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. ఇక్కడే నేను కొన్ని సూచనలు కూడా చేయాలి అనుకుంటున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. ఏదైతే బుడమేరు చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది, సో ఆక్రమణలన్నీ తొలగించాలి. అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన మెలికలు ఉన్నాయి ఆ బుడమేరు న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయినాయి. గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ మెలికల్ని సరిచేసి కెనాల్ తవ్వి దాన్ని కొంచెం ఒక స్ట్రెయిట్ లైన్ వచ్చేలాగా తవ్వి వంపులు లేకుండా, అంటే అప్పుడున్న న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయింది. ఇదంతా కూడా ఈ వాగు ఫామ్ అయింది, ఎవడో తవ్వింది కాదు, ఇది మనం పోలవరం కెనాల్ లాగా తవ్వింది కాదు, ఇది న్యాచురల్ ఫ్లో ఓవర్ ఎ పీరియడ్ నీరు తన గమనాన్ని తను చూసుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది. సో అలా వెళ్ళిపోయేది. బట్ కొన్ని ఈ టర్నింగ్లు అవి సరిచేసి మనం మ్యాన్ మేడ్ కెనాల్ కొంత లెక్క తవ్వి దాన్ని స్ట్రెయిటెన్ చేయటం, ఆక్రమణలో తొలగించటం, అన్నిట్లకన్నా ముఖ్యంగా